సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఒక ఒక స్క్రిప్ట్ వచ్చేటప్పుడు మీరు 100 ఉంటే మైండ్లో ఇప్పుడు మన దగ్గరికి ఈ డైరెక్టర్ వస్తున్నాడంటే ఇలాంటి సినిమా వస్తుంది అని ఒక టైగర్ నాగేశ్వరరావు అనే స్క్రిప్ట్ మీ దగ్గరికి రాబోతుంది అని అన్నప్పుడు మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక డైరెక్టర్ ఇలా వస్తున్నారు ఏదైనా అంటే సార్ ఇప్పుడు మనకి మనం మొత్తం కదిన తర్వాత ఈ డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు వీడు ఇలా చూస్తున్నాడు ఈ సినిమా అన్నది ఒకటి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఆల్రెడీ జనాలకి తెలిసిన కథ జస్ట్ ఆ కథ వరకు తెలుసు సో మీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఈ కథ అండ్ మీ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నువ్వు అన్నట్టు అండి ఈ కథ అందరికీ తెలిసిన కథ అన్నావు కదా యాక్చువల్లీ ఈ కథ ఈ జనరేషన్కి తెలుసో తెలియదో ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ నెంబర్ వన్ కానీ వాళ్ళు ఇప్పుడు ఇది చూసి డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు ఓహో ఇలాంటి రోడ్డు జరిగిందా అని ఇలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడా అని ఇలాంటి వ్యక్తి ఒకడు ఉండేవాడా అని అప్పట్లో తెలుసు లైక్ 60s 70s 80s ఆ టైంలో అయితే తెలుసు ఉండొచ్చేమో 90s వరకు తెలుసు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను నేను నాకు కూడా పెద్దగా ఎక్కువ తెలీదు నాకు కూడా ఎక్కువ తెలియదు కొన్ని వినున్నా ఇలా ఒక ఉండే ఉన్నాడు ఇలా ఏం చేసేవాడు అనేది ఒక ఆ రోజుల్లోనే అప్పట్లో లైక్ ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక దొంగ ఒక ఉన్నాడు అతన్ని గురించి యా ఇప్పుడు కమింగ్ టు లైక్ నాకు ఎందుకు చేయాలనిపించింది ఏంటనేది అతని గురించి కొన్ని తెలుసు అన్నీ తెలియదు నాకు ఫస్ట్ వంశీ ఏంటంటే నాకు లుక్ ఆఫ్ ద ఫిల్మ్ పంపించాడు నాకు ఒక దాన్ని ఏమంటారు మోషన్ పోస్టర్ మోషన్ పోస్టర్ కదా ట్రాక్ మీద ట్రాక్ మీద కాదు వేరేది అది ఓకే ఓకే అది ఇంకా అది ఇంకా బయట ఇంకా రివీల్ చేయలేదు ఓకే అది చూసిన వెంటనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడు నాకు ఒకసారి సరే ఇలాగ వంశీ అనే అతను సరే అప్పుడు కలవటం వంశీ నాకు అంతకుముందు నేను దొంగట అనే సినిమా చేసాడు దాంట్లో చిన్న సరదాగా చేసింది జరిగిందని బేసిక్గా నాకు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే నేను పెద్ద నోటీస్లో కూడా లేడు నాకు కరెక్ట్గా చెప్పాలంటే టు బి వెరీ ఫ్రాంక్ వంశీ అనే కొత్తను అప్పుడు ఏంటంటే ఇలాగ ఇలాంటి సబ్జెక్టు ఆ సినిమా చేసినట్టు ఎందుకంటే టు బి వెరీ ఫ్రాంక్ నేను దొంగట సినిమా చూడలే అయితే నేను చేసిన సినిమా చూడలేదు ఓకే అయితే అప్పుడు తను వచ్చి ఇతను టైగర్ నాగేశ్వరరావు అనే టైటిలు అది దానికి నాకు సింక్ అవట్లా కరెక్ట్గా చెప్పాలంటే వచ్చి తను నరేషన్ ఇచ్చాడు ఎక్సలెంట్గా ఇచ్చాడు నరేషన్ నాకు తెలియని ఈ టైగర్ నాగేశ్వరరావు తాలూకు ఇన్సిడెంట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నాకు చాలా చాలా థ్రిల్ అనిపించింది చాలా ఎక్సైట్ అయ్యాను నేను భలే అనిపించింది నాకు సో అదే అంటే నువ్వు అడిగినట్టు ఇలాగ ఏది నన్ను సరే సినిమా చేసేటట్టు చేసింది ఇలాంటి ఎలిమెంట్స్ ఒకటి అట్ ద సేమ్ టైం తను ఇచ్చిన నరేషన్ తను ఇచ్చిన తను ఆ క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ కానీ విపరీతంగా నచ్చి ఆల్ రియల్ క్యారెక్టర్స్ ఫస్ట్ అక్కడ నేను నాకు ఇప్పుడు కమింగ్ టు ద లైక్ నరేషన్ బాగుంది కాన్సెప్ట్ బాగుంది ఆ పోస్టర్ బాగుంది అతను చెప్పే విధానం అన్నీ బాగున్నాయి ఇంత సినిమాని తను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడో ఎలా చేస్తాడనే డౌట్ ఉంది నాకు డెఫినెట్గా బికాస్ నువ్వు కొత్త అతను ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్ లాగే అది ఉంది నాకు బట్ ఓకే ఫైన్ సరే ఓకే అలాగే వెళ్తున్నా డిస్కషన్ జరుగుతున్నాయి మాట్లాడుకుంటున్నాం ఫైనల్గా వన్ డే లైక్ ఫైనల్ ఫుల్ నరేషన్ ఇచ్చాడు వెరీ ఇంప్రెస్డ్ ఇప్పుడు నేను లొకేషన్కి వెళ్ళి ఇతను ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటున్నాను మీద డౌట్ మాత్రం డెఫినెట్గా ఉంది నాకు బికాస్ ఇటువంటి ఒక సెటప్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇలాంటి ఒక ఒక ఇది నేను దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి ఫిల్మ్ మేకింగ్ ఎగ్జాక్ట్లీ ఫిల్మ్ మేకింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తన నుంచి వచ్చిన ఫస్ట్ డేనే ఓకే తను చాలా క్లియర్గా ఉన్నాడు మంచి కన్విక్షన్తో ఉన్నాడు అనిపించి నాకు ఇంకా జరిగే కొద్దీ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను అట్ ద సేమ్ టైం ఇంకోటి నేను చెప్పదలుస్తుంది ఏంటంటే నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే ఆ సినిమాని డిసప్పాయింట్ చేయాలి సో ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దిస్ ఫిల్మ్ నేను చాలా ఎంజాయ్ చేశాను ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ని ఎంజాయ్ చేశాను తను ఒక తను ఏ ఇంకోటి ఏంటంటే నేను అనుకుంటూ ఉంటాను వంశీ ఇలాగానే తను చెప్పేసేవాడు అంత సింకులు ఉండేవాడు ప్రతి చాలా చోట్ల ఆల్మోస్ట్ 100లో 10లో ఒక 9 సార్లు నేను ఇలా వంశీ ఇలాగా అంటే సార్ నేను ఇది అని చెప్పి ఆ సింక్ నాకు అది నచ్చింది అది వెరీ ఇంపార్ ఒక డైరెక్టర్కి యాక్టర్కి అది చాలా ఇంపార్టెంట్ అయింది కరెక్ట్గా ఉంటే ఆ సినిమా డిసప్పాయింట్ చేయదు ఓ చాలా చెప్పేసాను